విషయంలో ఏదైతే ఈ బీచ్ ఫెస్టివల్ ఒక ప్రపోజల్ ఇచ్చారో చేయాలని చెప్పని దాని మీద మీడియాలో ప్రముఖంగా రావడం అది యాక్చువల్గా ఇంటెన్షన్ తప్పుదో పట్టే విధంగా ప్రొజెక్ట్ అయింది. దీని మీద గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక క్లారిటీ వాళ్ళ ఉద్దేశం తోటి ఈరోజు మీతో మాట్లాడాలని చెప్పని పిలవడం జరిగింది. యాక్చువల్గా అక్టోబర్ 15 పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చారు. వాళ్ళు ఇట్లా వైజాగ్లో మేము ఈ విధంగా ఫెస్టివల్ రన్ చేయాలనుకుంటున్నాం, దానికి సంబంధించి పర్మిషన్స్ ఇవ్వండి, అలాగే ఏదైనా లాజిస్టిక్ సపోర్ట్ కూడా చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ జిల్లా కలెక్టర్కి అక్టోబర్ 15 అడ్రస్ చేస్తూ ఒక లెటర్ ఇచ్చారు. దాన్ని జిల్లా కలెక్టరు ఎంఏయుడి ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళకి, అలాగే టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇద్దరు కూడా జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఇట్లా ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు వైజాగ్లో విధంగా ఒక ఫెస్టివల్ చేస్తామంటారు, దానికి సంబంధించి డీటెయిల్స్ ఇట్లా ఇస్తా ఉన్నారు, దీని మీద ఏం చేయాలంటే దాని మీద టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంఏయుడి వాళ్ళు కూడా మాట్లాడి ఎంఏయుడి వాళ్ళు ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. దీంట్లో కమిషనర్ టూరిజం, కలెక్టర్ విశాఖపట్నం, అలాగే కమిషనర్ జీవీఎంసీ, వైస్ చైర్మన్ కూడా ఈ నలుగురిని పెట్టి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తూ ఎంఏయుడి వాళ్ళు ఒక లెటర్ కూడా రాశారు. ఈ నలుగురు కూడా వాళ్ళతో కన్సల్ట్ చేసి ఎగ్జాక్ట్గా ఏం ప్రోగ్రామ్స్ చేయబోతా ఉన్నారు, ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి, అవి ఎలా ఉండబోతా ఉన్నాయి, దానికి ఏ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, ఇవన్నీ కూడా ఈ నలుగురు ఏదైతే కమిటీ కాన్స్టిట్యూట్ చేశారో ఈ నలుగురు వాళ్ళతో మాట్లాడిన తర్వాత లోకల్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో కలెక్టరు, జీఎంసీ కమిషనరు వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత దీనికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పని ఒక కమిటీ డిసిషన్ తీసుకున్నారు. ఒక ప్రజెంటేషన్ కూడా ఒక బుక్ ఇచ్చారు వాళ్ళు దీంట్లో పెట్టే ఈవెంట్స్. అయితే అన్ఫార్చునేట్గా వీళ్ళు చెప్పిన ప్రజెంటేషన్కి, వాళ్ళు ఏదో సబ్మిట్ చేశారో దానికి మీడియాలో ప్రొజెక్ట్ అయిన దానికి ఎక్కడ కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇదేదో ఈ ముద్దుల పోటీ పెడతారు, అలాగే అర్ధనాగర ప్రదర్శనలు ఉంటాయి, దాంతోపాటు రకరకాల ఎక్కడ కూడా ఇద్దరు జరగిన విధంగా వైజాగ్లో ఈ అందాల ప్రదర్శన ఉంటుంది, ఇట్లా రకరకాలుగా ఎవరికి ఇష్టమైనట్టు వాడు రాస్తూ దీన్ని డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేశారు. అయితే ఒకటి మాత్రం మీకు స్పష్టంగా ప్రభుత్వం నుంచి, ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చేది ఏంటంటే ఏ ఈవెంట్ అయినా సరే, ఎటువంటి ఇంటర్నేషనల్ కార్యక్రమం అయినా సరే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు వ్యవహారాలకి భిన్నంగా వాటిని భంగపరిచే విధంగా, వాటి ప్రతిష్టకి భంగం వచ్చే విధంగా చేసే ఎటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం అలౌ చేయకపోవట్లేదు. అది మీకు మళ్ళీ మళ్ళీ కూడా మీకు స్పష్టం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఈ బీచ్ ఫెస్టివల్ అని చెప్పి వాళ్ళు ప్రపోజల్ ఇచ్చారో ఆ ప్రపోజల్లో కూడా అన్ని వాళ్ళు ఇచ్చిన వాటిల్లో వాళ్ళు చూపించారు ద మెయిన్ ఐడియా, వాట్ ఈస్ ద మెయిన్ మోటో అండ్ మెయిన్ ఐడియా ఆఫ్ ది ఫంక్షన్ దాంట్లో క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏ 3-డే ఎక్స్ట్రావాగాంజా షో కేసింగ్ ద రిచ్ కల్చర్, టూరిజం అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ దట్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టు ఆఫర్ ఎట్ వైజాగ్. దీనికి మెయిన్ ఐడియా కింద పెట్టి వాళ్ళు ఈ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ దీంట్లో మొత్తం వాళ్ళు చూపించిన ఒక్కొక్క ఈవెంట్, ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క ఈవెంట్ వాళ్ళు ఏమేమి పెడతారనేది మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఇట్లా ఎక్కడ కూడా మనకి అసభ్యకరమైనవి కానీ, లేకపోతే అశ్లీలమైనవి కానీ, లేకపోతే మన సంస్కృతిని భంగపరిచే విధంగా కానీ ఎటువంటి ఈవెంట్స్ కూడా ఇట్లా లేదు. మళ్ళీ మళ్ళీ మీకు కష్టం చేసేటంటే ఎటువంటి ముద్దులు పోటీలు ఉండవు. మీరు కూడా చాలామంది దీన్ని దయచేసి అర్థం చేసుకొని ప్రత్యేకంగా కొన్ని కొన్ని పేపర్లు అయితే దీన్ని చాలా అసహ్యంగా కూడా రాశారు. అంటే వైజాగ్లో ఇక్కడ మా ఇళ్ళు ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారా అనేది మనం మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళందరికంటే కూడా మాకు కూడా బాధ్యత ఉంది. ఎస్పెషలీ ప్రభుత్వం చాలా కన్సర్న్ పడుతుంది మన కల్చర్ పార్ట్ ఎట్లాంటి పట్ల. వైజాగ్ ఇంటర్నేషనల్గా సిటీ డెవలప్ కావాలి, గ్రో కావాలి, ఇవన్నీ కోరుకుంటాం కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ కల్చర్, హెరిటేజ్, మన కస్టమ్స్, మన ట్రెడిషన్స్ మాత్రం ఎక్కడ కనబడాలని ఇప్పుడే వాళ్ళ ఆర్గనైజర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వీలైతే ఆ డేట్ కూడా వాళ్ళని చేంజ్ చేసుకొని పోతా ఉన్నాం. ఎందుకంటే అది ఫిబ్రవరి 14 అనేసరికి ఒక వ్యాలంటైన్స్ డే, అంతర్జాతీయంగా ఒక ప్రేమికుల రోజు కాబట్టి జనరల్గా ఇటువంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ అటెన్షన్ కూడా వస్తుంది. కాబట్టి ఆ డే కూడా ఏమైనా వీలైతే కొంచెం చేంజ్ చేయమని చెప్పి కూడా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు బాంబేలో ఈ
సెలబ్రిటీస్ మిగతా ఎవరెవరైతే ఇందులో పార్టిసిపేట్ చేయాలో వాళ్ళందరితో కూడా మాట్లాడుకున్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడి ఆ డేట్స్ అవైలబిలిటీ బట్టి ఒకసారి మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. కాబట్టి మళ్ళీ మీ అందరి ద్వారా దయచేసి ఈ బీచ్ ఫెస్టివల్ గురించి, వైజాగ్ బ్రాండింగ్ మాత్రం దెబ్బతిన్న విధంగా మాత్రం ఎవరు కూడా దీన్ని చేయొద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ, ఇప్పుడు ఈ సోకాల్డ్ ఎవరైతే దీని మీద క్రిటిసిజం చేస్తామన్నారో ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, కొన్ని సంఘాలు పెడతాయి, వాళ్ళందరికంటే కూడా మాకు ఎక్కువ బాధ్యత ఉంది ప్రభుత్వం తరఫున, దీన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి కార్యక్రమాలు మాత్రం అలవ్ చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.